నమస్కారం, ఎన్ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉష. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి. వైద్యులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్. ప్రకాశం జిల్లా గిద్దలూరులో విద్యుత్ షాక్ తో వానలు మూతి. మృతి చెందిన వారనాడికి అంత్యక్రియలు నిర్వహించిన స్థానికులు. తిరువూరులో తోస ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలు ఉచితంగా పంపింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణానికి. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో సజావుగా జరిగిన సచివాలయం పరీక్షలు. 2 రోజుల నుంచి వర్షం రావడంతో ఇబ్బంది పడ్డ విద్యార్థులు. వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది. ప్రకాశం జిల్లా నెల్లూరులో బాధిత బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మహిళ ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వ్యవహరించడంతో శిశువు తలపై గాయమైంది. అయితే దీనికి కారణమైన వైద్యులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తిరుమలలో వైభవంగా జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో అనిల్ కుమార్ సింగల్ అధికారులతో సమీక్షించారు. సెప్టెంబర్ 30వ తేదీ నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 24వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంచనం, సెప్టెంబర్ 29వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని ఈవో తెలిపారు. సెప్టెంబర్ 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తున్నట్లు చెప్పారు. ఈసారి జరిగే బ్రహ్మోత్సవాలకు 4200 మంది పోలీసులతో భద్రత పర్యవేక్షిస్తామని చెప్పారు. 15,57,00,000 రూపాయల వ్యయంతో 1500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిని కూడా మొట్టమొదటి రోజు ప్రతి సంవత్సరం చేసే విధంగా ధ్వజారోహణం అయ్యాక ఈ వస్త్ర సమర్పణ కోసం ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మిగతా VIPs, దాంట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆల్ ఆనరేబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్సు, మినిస్టర్సు, అదేవిధంగా MLAs, MPs, మిగతా ప్రతి సంవత్సరం మనము ఆహ్వానిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ఇన్విటేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. TTDలో ఉన్నటువంటి విజిలెన్స్ స్టాఫే కాకుండా విజిలెన్స్ స్టాఫ్ తరఫున ఒక 350 హోంగార్డ్స్ని వారు డిప్లాయ్ చేయడం, అదేవిధంగా పోలీసు తరఫున రోజువారీగా అయితే 3,100 అధికార యంత్రాంగం, అదేవిధంగా గరుడ సేవ అయితే ఇంకొక 1,100 అంటే మొత్తం కలిపి 4,200 పోలీసు ప్లస్ హోంగార్డ్స్లంతా కలిపి స్టాఫ్ డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. చాలా పకడ్బందీ ప్రణాళికతో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా భక్తులు వచ్చేటప్పుడు, ప్రత్యేకంగా గరుడ సేవ నాడు మాడా వీధుల్లో కూర్చున్నప్పుడు, అదేవిధంగా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర తోపులు దాటలు జరగకుండా
ఎన్ని వెహికల్స్ పైన నుంచి కింద పైన మూమెంట్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళ మీద నిఘా పెట్టుకొని దానికి కావాల్సినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రకాశం జిల్లా గిద్దలూరు కోమరోలులో వానరానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. విద్యుత్ షాక్ తో మృతి చెందిన వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. కోమరోలులో పట్టణంలో విద్యుత్ షాక్కు గురై వానరం అక్కడికక్కడే మృతి చెందింది. వానరాన్ని బతకడానికి కొంతమంది ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో చివరికి మృతి చెందింది. దీంతో కొంతమంది స్థానికులు వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. కొడుకు పుట్టాలి. ఓం జీవా, ఓం నమః. ఓం జీవా, ఓం నమః. గుడ్ వేసేయండి పైకి, మట్టి చేతులతో వేయండి ఫస్ట్. తలా ఒక చేతులతో, మిగతా అంతా వేసి ఏం కాదు, చేతులతో పైన వేద్దాం. కనపరాదు నువ్వు అంతంత అంతంత తెచ్చి అది మట్టి ఒకవేళ వాన పోయినా పోతాడు. కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులకు వెస్ట్ రిలేటెడ్ వెహికల్తో ఎంతో ఉపయోగం ఉన్నదని ట్రిపుల్ ఐటీ నూజివీడు క్యాంపస్ మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏపీఎస్ఎస్టిసి కోఆర్డినేటర్ సత్యదేవ్ అన్నారు. కృష్ణా జిల్లాలోని రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ నందు శనివారం నాడు వేస్ట్ రిలేటెడ్ వెహికల్ విచ్చేసి విద్యార్థులకు న్యూమేటిక్ అప్లికేషన్స్, రోబోటిక్ అప్లికేషన్స్ వంటి వాటిపై డెమో ఇవ్వడం జరిగిందన్నారు. ట్రిపుల్ ఐటీ నిర్దేశకులు టి సూర్యచంద్రరావు సహకారం మరవలేనిదని అన్నారు. ఈ డెమో కారణంగా విద్యార్థులకు వివిధ అప్లికేషన్స్పై అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. భవిష్యత్తులో వారితో ట్రిపుల్ ఐటీ ఎంఓయు కుదుర్చుకోవడం జరిగితే విద్యార్థులకు ప్లేస్మెంట్స్తో ఎంతో సులువు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డిసి మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్, ఇతర సిబ్బంది, ట్రిపుల్ ఐటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ సామ్, మెకానికల్ హెడ్ భాష, పిఆర్ఓ పావని విద్యార్థులు పాల్గొన్నారు. దిస్ కంప్లీట్లీ మెకాట్రానిక్ కాంపోనెంట్ విచ్ వి ఆర్ డిస్ప్లేయింగ్ స్టార్ట్ ఫ్రమ్ గ్రిప్పర్స్ దే, సో ఇట్స్ లైక్ ఎ ఫింగర్ టు హోల్డ్ ది ఆబ్జెక్ట్ అండ్ పికింగ్ అండ్ పాసింగ్ హౌ ఇట్ కెన్ బి వాకింగ్. సో వి హావ్ డిఫరెంట్ సెవెరల్ టైప్స్ ఆఫ్ గ్రిప్పర్స్ అండ్ దిస్ హ్యాండ్లింగ్ టెక్నాలజీ ఇస్ లైక్ ఎ హ్యాండ్ గ్రిప్పర్. The robot has to pick, no? So, how the component, what are the components to be required? Individually, we have displayed here. So, handling technologies, linear handling, linear what and all can be used. The students also will learn, see like how the robotics part and mechatronics. We're asking that six axis will be in this compact level, is it available? It's available at Festo Branch. Because it's not Bangalore is an assembled part. Whatever things should become, it has come from Germany. Even our ATCC motto also, to participate, come, a student has to come with idea, new idea. Like now the world skill, water technology is one idea. So 2019 world skills competition, the Festo has got gold medal on water technologies from Sarrem University. It is Odisha. నెక్స్ట్
control. This is one application, so pick up place. It will be picking the object from there and it is placing. We are using PLC's program. Writing the program and we are running this up. This is, you know, food and beverage industries like picking this bottle. This bottle is like Coca-Cola company. And, so for example, this is process automation, a factory automation. We are using this technology, filling this bottle. We are using this, you know, electrical drives and conveyor belt and PLCs. This is one example, the application. How it varies with the hydrolysis? ఓకే, మై ఇంగ్లీష్లోనా తెలుగులోనా? తెలుగులో. నా పేరు సత్యదేవ్ అండి. ఇక్కడ నేను AAAT నూజివీడిలో మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ APSSDC కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు యాక్చువల్గా ఫెస్టో రిలేటెడ్ వెహికల్ ఒకటి వచ్చింది AAAT నూజివీడికి. సో దాంట్లో న్యూమాటిక్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ అన్నీ స్టూడెంట్స్కి వివరించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా రోబోటిక్స్ అప్లికేషన్స్ అంటే పిక్ అండ్ ప్లేస్ రిలేటెడ్ ఆపరేషన్స్ అండ్ దీంట్లో మెయిన్ అప్లికేషన్స్ వచ్చి ఆటోమొబైల్ ఫీల్డ్లో బెవరేజెస్ ఫీల్డ్లో ఉంటాయి. సో వీట్ రిలేటెడ్ అప్లికేషన్స్ అన్నీ స్టూడెంట్స్కి డెమో ఇవ్వడం జరిగింది. దీంట్లో పర్టికులర్గా ఈ పర్టికులర్ ఈవెంట్కి డైరెక్టర్ గారు, డైరెక్టర్ నూజివీడ్ అండ్ ప్రశాంత్ గారు, APSSDC మేనేజింగ్ డైరెక్టర్ అండ్ అదర్ APSDC స్టాఫ్స్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ECHOD శ్యామ్ గారు, మెకానికల్ HOD భాషా గారు, PRO పావని గారు అండ్ మెకానికల్ ఫ్యాకల్టీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్లో ఒకవేళ RGKT MOU కుదుర్చుకుంటే ఫెస్టోతో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అండ్ ప్లేస్మెంట్ డ్రైవ్స్కి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా యూస్ ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ వల్ల స్టూడెంట్స్కి న్యూమాటిక్స్ అప్లికేషన్ రిలేటెడ్గా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఇది యూజ్ అవుతుంది. సో ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్. అవన్నీ నేర్చుకున్నారు అక్కడ. ఇక్కడ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే స్టేట్ మిషన్స్ ఉంది. స్టేట్ మిషన్స్లో మెయిన్గా మీరు చదివేది టూ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఉంది. సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అనేది చెప్తాము, మూడు మిషన్ మెయిన్ మిషన్. సీక్వెన్షియల్ సర్క్యూట్ ఈస్ నథింగ్ బట్ వాట్ కాంబినేషన్ ఆఫ్ సమ్ ఇన్పుట్ ఆర్ ఇన్ అవుట్పుట్ లాజిక్. జనరల్గా సీక్వెన్షియల్ సర్క్యూట్ ఒక బ్లాక్ డయాగ్రామ్ వేస్తాం మీరు, ఆ బ్లాక్ డయాగ్రామ్ అంటే ఆ విధంగా ఎనీ సీక్వెన్షియల్ సర్క్యూట్ ఇస్ ఆఫ్ దట్ ఫామ్. ఒకటి ఎగ్జాంపుల్గా ఒక సర్క్యూట్ ఇస్తాను మీరు, జనరల్గా ఒక సర్క్యూట్ డ్రా చేస్తాను, ఆ సర్క్యూట్లో అవుట్పుట్ ఆపరేట్ అంటే ఇన్పుట్స్ని, ప్రజెంట్ స్టేట్ ఇన్పుట్స్ని, నెక్స్ట్ స్టేట్ ప్రజెంట్ స్టేట్ వాల్యూస్, నెక్స్ట్ స్టేట్ వాల్యూస్, డిఫరెంట్గా ప్రతి దాంట్లో ప్రజెంట్ స్టేట్స్, నెక్స్ట్ స్టేట్స్, ఇన్పుట్స్, అవుట్పుట్స్. ఏదైతే సీక్వెన్స్ అవుట్పుట్ అనేది డిపెండ్స్ ఆన్ ప్రజెంట్ స్టేట్ అండ్ ప్రజెంట్ ఇన్పుట్స్, ఆ ఫామ్లో ఉండే ఆ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ని రిలే మెషిన్ అని చెప్తారు. ఓన్లీ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ప్రజెంట్. Thank you.
మట్టి విగ్రహాలను పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి అని నినాదంతో తిరువూరులో తోస ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమను ఉచిత పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షానిధి పాల్గొని ప్రతిమలను పంపిణీ చేశారు. వీరితో తోస సభ్యులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో పాములపాడు 8 సెంటర్లు నిర్వహించారు. తుమ్ములూరు గ్రామంలో 1, పాములపాడులో 5, వేంపేట గ్రామంలో 1, లింగాల గ్రామంలో 1 సెంటర్లు నిర్వహించారు. మండలంలో సచివాలయ పరీక్షలు హాజరయ్యాయి. 2 రోజుల నుంచి వర్షం రావడంతో సచివాలయ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఎంపీడీఓ రమణమ్మ గారు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు పడకుండా వారికి అనుకూలంగా తగిన ఏర్పాట్లు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా పలువురు యువ ఆటగాళ్లు వెలుగులోకి రావడంతో పాటు ఆర్థిక పరంగా కూడా వారికి మంచి స్థాయి లభించింది. ఇదే తరహాలో లీగ్తో భాగస్వామ్యం ఉన్న అనేక మందికి ఐపీఎల్ ద్వారా పెద్ద మొత్తాలు దక్కాయి. ఇందులో అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు కూడా ఉన్నారు. 2019 ఐపీఎల్లో 8 భారత అంపైర్లకు చేసిన చెల్లింపుల వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఈ జాబితాలో మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ కూడా ఉన్నారు. శ్రీనాథ్కు ఈ సీజన్ కోసం 52,45,128 రూపాయలు లభించాయి. శ్రీనాథ్తో సరిగ్గా సమానంగా అంపైర్ నితిన్ మీనన్కు కూడా 52,45,128 రూపాయలు లభించడం, ఎస్ రవికి 42.64 లక్షలు, మను నాయర్కు 41.96 లక్షలు, షంషుద్దీన్కు 41 లక్షలు, అనిల్ దండేకర్, యశ్వంత్ బేదే, నారాయణ్ కుట్టి తలాకు 32.96 లక్షలు, నందన్కు 37.4 లక్షలు అందుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రకాశం జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి, వైద్యులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్. ప్రకాశం జిల్లా గిద్దలూరులో విద్యుత్ షాక్తో వానలు మూతి, మృతి చెందిన వారనాడికి అంత్యక్రియలు నిర్వహించిన స్థానికులు.
తిరువూరులో తోస ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలు ఉచితంగా పంపింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణాని. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో సజావుగా జరిగిన సచివాలయం పరీక్షలు. 2 రోజుల నుంచి వర్షం రావడంతో ఇబ్బంది పడ్డ విద్యార్థులు. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.